పౌరసత్వ సవరణ చట్టంపై నిరసనల నేపథ్యంలో చెలరేగిన ఆందోళనలు ఢిల్లీని కుదిపేస్తున్నాయి. నిన్న నిరసనకారులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి సీఏఏకి వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా శుక్రవారం నిరసన వ్యక్తం చేసిన తరువాత పోలీసులపై రాళ్లు రువ్వడం, కార్లు తగలబెట్టడం వంటి ఘటనలు కూడా చేయడంతో పరిస్థితులు హింసాత్మకంగా మారాయి. నిరసనలు అదుపు చేయడానికి పోలీసులు చేసిన ప్రయత్నాలను ప్రతిఘటించిన కొద్ది మంది నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దర్యాగంజ్ వద్ద శుక్రవారం సాయంత్రం హింసాత్మకంగా మారిన సీఏఏ వ్యతిరేక నిరసనకు సంబంధించి 8 మంది మైనర్లతో సహా 40 మందిని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇక పోలీసుల వివరాల ప్రకారం మొత్తం 8 మంది మైనర్లను విడుదల చేయగా మరికొందరు నిర్బంధంలోనే ఉన్నారు. అయితే దర్యాగంజ్ పోలీస్ స్టేషన్ లోపల ఆందోళనకారులను కలవడానికి న్యాయవాదులకు అనుమతి ఇచ్చారు. ఇక ఢిల్లీ గేట్ సమీపంలో జరిగిన హింసాకాండలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ప్రజలు నిరసన వ్యక్తం చేశారు. అలాగే దర్యాగంజ్ ప్రాంతంలో కొనసాగిన ఆందోళనలలో పోలీస్ బ్యారికేడ్లను దాటేందుకు ప్రయత్నించడంతో పాటు పోలీసులపైకి రాళ్లు రువ్వడంతో దర్యాగంజ్ ప్రాంతం రణరంగాన్ని తలపించింది. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు వాటర్ క్యాన్లను ప్రయోగించారు. అయినప్పటికీ ఆందోళనకారులు వెనక్కి తగ్గకపోవడంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు స్వల్ప లాఠీ ఛార్జ్ చేయాల్సి వచ్చింది. ఇండియా గేట్, జంతర్ మంతర్, సీలాంపూర్ తదితర ప్రాంతాల్లో కూడా ఆందోళనలు ఇంకా కొనసాగుతున్నాయి.